సినీ నటుడు తారకరత్న ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇంకా కోమా నుంచి తారకరత్న బయటపడలేదని ఆసుపత్రి వర్గాల నుంచి తెలుస్తుంది. బెంగళూరు నారాయణ హృదయాల ఆసుపత్రిలో తారకరత్నకు చికిత్స జరుగుతుంది. ఎంత వైద్యం చేసినా మెరుగుపడకపోవడంతో విదేశాలకు తీసుకెళ్లే మెరుగైన వైద్యం అందించాలని కుటుంబ సభ్యులు భావించారు. అయితే కర్ణాటక హెల్త్ మినిస్టర్ చొరవతో విదేశీ వైద్యులు తారకరత్నకు చికిత్స నిమిత్తం బెంగళూరుకు చేరుకున్నారు. విదేశీ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందుతుంది. తారకరత్నకు గుండె సహా మెదడుకు సంబంధించిన స్పెషల్ ట్రీట్మెంట్ను అందిస్తున్నారు. కోమలో ఉన్న తారకరత్నను స్పృహలోకి తీసుకురావడానికి వైద్యులు న్యూరో ట్రీట్మెంట్ ఇస్తున్నారని తెలుస్తుంది. అయితే తారకరత్న ట్రీట్మెంట్కు సంబంధించిన గురువారం ఉదయం స్కానింగ్ పరీక్షలు చేశారని తెలుస్తుంది. ఇంకా నేటి సాయంత్రం లేదా శుక్రవారం ఉదయం తారకరత్న హెల్త్ కండిషన్స్ బులెటిన్ కూడా విడుదలయ్యాయి. అయితే ఇకపోతే తారకరత్న ఆరోగ్య పరిస్థితిని ఆయన బాబాయ్ అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ నిరంతరం పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. ఏది ఏమైనా తారకరత్న ఇప్పటివరకు కోమాల నుంచి బయటకు రాకపోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.